చరిత్రలో అనేక మంది నాయకులు గొప్ప త్యాగాలు చేశారు వారి త్యాగాలపైన మనకు భిన్నాభిప్రాయం ఉండొచ్చు కానీ చరిత్రలో వారి పాత్రను మాత్రం మనం కొట్టిపారేలేం కానీ భారత రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే చరిత్రను కూడా మా రాజకీయాలతోనే చూస్తాం కాంగ్రెస్ హయాంలో మనం చూసాం దేశ స్వాతంత్రానికి స్వాతంత్రా అనంతరం నెహ్రూ కుటుంబం తర్వాత తప్ప మరొకటి లేదు అన్నట్లుగా నెహ్రూ కుటుంబాన్ని ప్రొజెక్ట్ చేశారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అసలు నెహ్రూ పాత్రే లేదు నెహ్రూ ఎవరు అసలు నెహ్రూ గురించి భవిష్యత్ తరాలకు తెలియకూడదు అనే రీతిలో వివరిస్తుంది ఈ రెండు ఎక్స్పీరియన్స్ మనం ఆశ్చర్యం వేస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు పదిహేను దేశ ప్రజలను చేసిన ప్రసంగంలోమో పండిట్ జవహర్లాల్ నెహ్రూ పాత్రను కొనియాడాడు కానీ ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ ఐసి ఇటీవల డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సిరీస్ ఆఫ్ వెబినార్స్ ఆన్లైన్ సెమినార్స్ కండక్ట్ చేస్తానని నిర్ణయం తీసుకుంది ఇందుకొరకు డిజిటల్ పోస్టర్స్ ను విడుదల చేసింది ఆ డిజిటల్ పోస్టర్స్ లో లీడింగ్ లైట్స్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే స్వాతంత్రోద్యమ అగ్రనేతల ఫోటోలతో ఈ పోస్టర్ ప్రచురించింది ఇందులో వివాదాస్పదమైన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం పైన వివాదాస్పదంగా ఉన్నటువంటి విడి సవర్కర్ చిత్రపటానికి కూడా పెట్టారు వీడి సవర్కర్ గౌరవించి భావి విశ్వసించేవారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దేశ స్వాతంత్ర ఉద్యమంలో సావర్కరే అగ్రనేతగా భావిస్తారు కానీ విమర్శించేవారు సావార్కర్ సావర్కర్ బ్రిటిష్ వారికి లొంగిపోయారు జైలు నుంచి విడుదలయ్యాక స్వాతంత్రోద్యమాన్ని దూరంగా ఉన్నారు ఆయన మతవాద ఎజెండాతోనే వెళ్ళారు అనేది ఆయన విమర్శించేవారంటారు సో సావర్కర్ పాత్ర పైన చరిత్రలో చరిత్ర కారుల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ అందుకు అయినా కూడా ఈ ప్రభుత్వానికి సావర్కర్ పైన గౌరవం ఉంటే ఆ డిజిటల్ పోస్టర్లో సావర్కర్ పేరు పెట్టు ఫోటో పెట్టుకోవచ్చు నేను దానికి కూడా తప్పు పట్టను ఎందుకంటే భిన్నమైన దృక్పథాలు చరిత్ర పట్ల ఉన్నప్పుడు ఇంకో మార్గం లేదు కానీ విచిత్రం ఏంటంటే నెహ్రూ ఫోటో తీసేశారు సో నెహ్రూ స్వతంత్ర భారతదేశానికి పదిహేడేళ్ల పాటు ప్రధానమంత్రి నెహ్రూ భారత స్వాతంత్రోద్యమ నాయకుడు గాంధీ నెహ్రూ పటేల్ మన నాయకులు ఇందులో గాంధీని పటేల్ నుంచి నెహ్రూని తీసేస్తా అంటే ఎట్లా సాధ్యమవుతుంది స్వాతంత్రోద్యమానికి ఒక రకంగా కవిత్రైన త్రిమూర్తుల లాగా గాంధీ నెహ్రూ పటేల్ పనిచేశారు అఫ్కోర్స్ ది మనం స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న నేతలను పోల్చి చూడకూడదు నెహ్రూ గొప్పవాడా సుభాష్ చంద్రబోస్ గొప్పవాడా గాంధీ గొప్పవాడా భగత్ సింగ్ గొప్పవాడా అని మనము లెక్కలేసుకుంటే ఎక్కడికి పోం ఏదైనా చరిత్ర పరిశోధకులు చారి చరిత్రపైన అధ్యయనం చేసే వాళ్ళు వ్యాఖ్యానిస్తే వ్యాఖ్యానించవచ్చాము పాపులర్ డిస్కోర్స్లో లో మాత్రం స్వాతంత్రోద్యమ నాయకుల్ని అందరినీ మనం గౌరవించాలి వాళ్ళు ఏ రాజకీయ దృక్పథమైన ఉండనియండి వారి పాత్రలో కొన్ని వివాదాలు ఉంటే ఉండనియండి కానీ జవహర్లాల్ నెహ్రూ పాత్రే లేదు స్వాతంత్రోద్యమంలో అని చెప్పితే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా పో నేను మీకు నచ్చలేదు నెహ్రూ పాత్రను ప్రశ్నిస్తూ కూడా పెట్టండి కానీ అసలు పాత్రే లేదంటే నెహ్రూ అనేటువంటి స్వాతంత్రం ఉన్న లేరు నెహ్రూ అనే అతనే లేరు అంటే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా అసలు నెహ్రూను గౌరవించడమా గౌరవించకపోవడమా అది బీజేపీ ఇష్టం వాళ్ళ రాజకీయ సిద్ధాంతం దానికి అభ్యంతరం లేదు ఆ మారక గాంధీ మహాత్ముని చంపిన వాళ్ళు వారిని దేశభక్తులుగా పొందిన వారు బీజేపీ ఎంపీగా కూడా ఉన్నారు సో గాంధీ మహాత్ముని చంపిన వారు దేశభక్తులైతే మరి గాంధీ ఏమైతాడు సో ఈ వివాదాలన్నీ ఉన్నాయి కానీ చరిత్రలో ఒకరి పాత్రను కేవలం డిజిటల్ పోస్టర్ లో నుంచి తొలగిస్తే తొలగిపోతుందా ఒక ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ అమాయకను ఇది అవివేకం అనుకుందామా మూర్ఖత్వం అనుకుందామా అమాయకత్వం అనుకుందామా సైద్ధాంతిక ఉన్మాదం అనుకుందామా మనం చూస్తున్నాం ఇప్పుడు చాలా దేశాల్లో జరుగుతున్న పరిణామాలు ఉన్మాదం తలకెక్కితే ఎక్కడికైనా పోతారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు నీకు బుద్ధుని విగ్రహాలు కూల్చారు బుద్ధుని విగ్రహాల్ని కూలిస్తే బౌద్ధమత పోతుందా బౌద్ధ ధర్మం విశిష్టత పోతుందా సో అది ఉన్మాదం సో అందువల్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరి పాత్రను మనం తుడిపివేయాలనుకుంటే అది ఎవరి తరము కాదు చరిత్రలో ఎవరికైనా ఉండడి ఆ పాత్ర మంచి చెడులు భవిష్యత్ తరాలు చర్చించుకుంటాయి మాట్లాడుకుంటాయి కానీ చరిత్రలో ఒక పాత్రే లేదు అనే రీతిలో గనక ఎవరైనా వ్యవహరిస్తే అంతకన్నా అర్థరహితమే ఉండదు ఇవాళ నెహ్రూ నెహ్రూ కాలంలో నిర్మించిన భారీ నీటిపారుదల ఉన్నాయి భారీ ఉన్నాయి దేశంలో అనుశాస్త్ర రంగం నుంచి మొదలుకొని మీకు రోజీ రంగం వరకు జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు పునాదులు పడ్డాయి దీనికి కాదని అనగలమా సో నెహ్రూ సోషల్ సామ్యవాద విధానాల పట్ల ఎవరికైనా వ్యతిరేకత ఉండొచ్చు నెహ్రూ లౌకిక విధానం పట్ల ఎవరికైనా వ్యతిరేకత ఉండొచ్చు కానీ నెహ్రూ నాయకత్వంలో ఆధునిక భారతదేశంలో నిర్మించబడ్డ భారీ పరిశ్రమలు కానీ నీటిపారుదల ప్రాజెక్టులను ప్రాజెక్టులకు కానీ మనం కాదనగలమా అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో జాతీయ రథాల నిర్మాణంపై ఉన్నటువంటి ఫోకస్ మనం రేపు కాంగ్రెస్ ఇంకో పార్టీ అధికారులకి తులిపిస్తుందా సో అందువల్ల మనకు రాజకీయ సైద్ధాంతిక భావజాలం ఉంది గనక చరిత్రలో ఒక వ్యక్తిని తుడిపివేస్తామనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది ఉన్మాదమే అవుతుంది తప్ప చరిత్ర పట్ల ఒక నిజాయితీతో చేసే కృషి అనిపించుకోదు